భారత్ బజార్ సూపర్ ఉన్నది పేరు బాగున్నది స్టోర్ బాగున్నది ఇక లోపల సామాన్లు కూడా బాగుంటే అద్దిరిపోతుంది అయినా మన దగ్గర అన్ని స్వదేశీ సామాన్లు దొరుకుతాయి కాబట్టి పొట్టడి గిరాకొస్తుంది ఇక ఈ దెబ్బ తోటి చైనా బజార్లు మొత్తం తాళం తాళం వేసుకోవాల్సిందే ఏందయ్యా రాజేష్ చైనా బజార్ అంటున్నావు భారత్ బజార్ అంటున్నావు ఏంటి కథ అంజలి నేను భారత్ బజార్ అనే పేరు మీద సూపర్ మార్కెట్ స్టార్ట్ చేస్తున్నా తెలుసా బజార్ కు పోయి సామంత ఏమంటేనేమో చేత కాదు గానీ నీకు నువ్వు భారత్ బజార్ పెడుతున్నావా అరే కాలం ఎప్పుడు ఒక్క తీరే ఉంటదా అంజలి బతకాలంటే ఏదో ఒక సొంత పని చేసుకోవాలి కదా ఎన్ని రోజులని దమక్ తక్కువ నీ కింద పని చేయమంటావు చెప్పు దమక్ తక్కువ నీ కింద పని చేయమంటావు చెప్పు అందుకే సొంతంగా వ్యాపారం చేసుకుందామని భారత్ బజార్ అనే స్టోర్ పెడుతున్నా మంచి పనే కదా ఆ మంచి పనేలే నన్ను దమక్ తక్కువ అన్నావు కదా నువ్వు అంటే నీ కింద పని చేస్తున్నా కదా అంజలి నువ్వు ఇలా మస్తు అందంగా కనిపిస్తున్నావు తెలుసా ఎందుకు అవునా రాజేష్ థ్యాంక్ యూ పిచ్చిది పొగుడితే చాలు ఎంత తిట్టినా కూడా మర్చిపోతుంది అన్నట్టు అంజలి ఎట్లున్నది మన భారత్ బజార్ పేరు పేరు మంచిగానే ఉన్నది గాని ఇంతకు నీకు ఈ ఐడియా ఎట్లొచ్చింది ఎవరిచ్చిర్రు ఎవరైంది అంజలి మన కేసీఆర్ సారు ఏంది సారు నిన్ను పిలిచి రాజేష్ నువ్వు అంజలి దగ్గర కొలువు మానేసి భారత్ బజార్ పెట్టు కాదు మన దేశంలో ఎక్కడ చూసినా కానీ చైనా వస్తువులు కనిపిస్తున్నాయి చైనా బజార్లు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ భారత్ బజార్లు కనిపిస్తలేవు మనం తయారు చేసిన వస్తువులు ఉంటలేవు ఎందుకు అని అడిగిండు మనం ఇంకా గోలుగా తెచ్చుకునే నేలు కట్టరు మనం గడ్డం బ్లేడు మన మన జాతీయ పతాకాలు మన గణేష్ బొమ్మలు మన దీపావళి టపాసులు మన పిల్లల ఎగరేసే పతంగుల మాంజాదారాలు హోలీలో మన ఇండియాలో చల్లుకునే రంగులు ఇవన్నీ చైనా నుంచి వస్తాయి మేక్ ఇన్ ఇండియా నిజమే అయితే పేట పేటకు పూట పూటకు ఒక చైనా బజార్ ఉంటుందా ఇండియాలో దెన్ వేర్ ఈజ్ భారత్ బజార్ ఇగో ఈ మాటి నోటితోనే నేనే భారత్ బజార్ పెట్టాలని ఫిక్స్ అయిపోయి రాత్రికి రాత్రి స్టోర్ చూసుకున్నా భారత్ బజార్ అని ఆలోచన మంచిగానే ఉన్నది కానీ ఏమేం మన దేశంలో పెడతా గుండు పిన్ను కాంచి మొదలు పెడితే గురుగులు మాంజాలు సంక్రాంతి పతంగులు అన్ని మన దేశంలో తయారైనా ఉంటాయి వేరే దేశం నుంచి తెచ్చింది ఒక్కటి కూడా స్పెషల్ గా చైనా నుంచి అస్సలుకే నువ్వు భారత్ బజార్ పెట్టుడు అంతా మంచిగానే ఉన్నది కానీ ప్రతి వస్తువు నువ్వు తయారు చేసలేవు కదా దానికోసం కొత్త కొత్త కంపెనీలు రావాలి కదా వస్తాయి దాని జేజమ్మ కంపెనీలు కూడా వస్తాయి భారత్ బజార్లో ఒక్క వస్తువు కూడా లేకుండొచ్చు కానీ రేపట్ల అన్ని అవంతటవే నడుచుకుంటూ వస్తాయి రప్పిస్తా నేను అనుకున్నానంటే ఖచ్చితంగా సాధించి తీరుతా అంత ధైర్య నా ధైర్యమే కేసీఆర్ ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారు ఈ బక్క పల్సర్ మనిషితో ఏమవుతుంది అన్నారు కానీ ఏమైంది ఇలా రాష్ట్రం తెచ్చిండు సీఎం అయిండు అట్లనే బీఆర్ఎస్ పెట్టిండు రేపట్ల ప్రధానమంత్రి కూడా అవుతాడు కంపెనీలు తీసుకొస్తాడు మన దగ్గర వనరులతోని మంచి మంచి ప్రోడక్ట్లు తయారు చేస్తాడు అప్పుడు నా ఈ భారత్ బజార్ బంగారు బజార్ అవుతుంది బంగారు బజార్ అవుతుందో బతుకు బజార్ పాలు అనేది నీ భారత్ బజార్ కు వచ్చే గిరాకి మీద ఆధారపడి ఉంటది అరే అట్లాంటే అంజలి రాజకీయం సూపర్ మార్కెట్ రెండు సేమ్ టు సేమ్ గురు గిరాకు ఉండి కౌంటర్ నిండుతనే సూపర్ మార్కెట్ నడుస్తుంది లేదంటే మూత పడుతుంది అట్లనే రాజకీయం కూడా ఓట్లు పడి సీట్లు గెలిస్తేనే పార్టీ నడుస్తుంది లేదంటే జెండా సూటుడే ఓహో టిఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా గిట్లనే అన్నారు కేసీఆర్ సార్ కానీ ఇప్పుడు ఏమైంది బిఆర్ఎస్ కూడా గట్లనే అవుతది అయితే మంచిదే కాకపోతేనే నీ సూపర్ మార్కెట్ ఖాళీ అయితది నువ్వు చూస్తూనే ఉండు మూడు బజార్లు ఆరు స్టోర్లలో లెక్క అద్భుతంగా ఎలిగిపోతది కేసీఆర్ సార్ నే రిబ్బన్ కటింగ్ కి నాయనా కత్తెర మర్చిపోకు మళ్ళా సార్కు కోపం వస్తది కేసీఆర్ సార్ చెప్పే మాటలు వినేతందుకు ఎంత మంచుగున్నాయో సాధించాలంటే కూడా అంతే కష్టంగా ఉంటాయి మరి చూడాలే సారు బీఆర్ఎస్ ప్రయత్నం మా రాజేష్ భారత్ బజార్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మళ్ళా